చూస్తారన్నాడు. ఇవాళ మేనిఫెస్టో చూసిన ఏంది లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తీసుకొని మహాలక్ష్మి పేరు మీద మీరు 2500 అంటే ఆయన 3000 రూపాయలు అన్నాడు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు. మేము పెన్షన్ల విషయంలో 4000 రూపాయలు అంటే ఆయన 5000 రూపాయలు అన్నాడు. మేము ఇందిరమ్మ భరోసా కింద రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15000 ఇస్తామంటే, అదేవిధంగా కౌలు రైతులకు 15000 ఇస్తామని మేము చెప్తే, కూలీలకు మేము 12000 ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు 16000 రూపాయలు ఇస్తా అని బయలుదేరాడు. అంటే ఆ రాజు పాటలో సారా పాటలు వాడే ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది, ఒకటోసారి రెండోసారి మూడోసారి అని అనేది. ఇలా ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీల దిక్కు చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్రం బ్యాంక్ కరప్ట్ అవ్వడమే కాదు, చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది, ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ ఇక ఏమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారి పార్టీ, చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి. పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఆలోచన కానీ ఆచరణ కానీ ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కానీ స్పష్టంగా లోపించింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల అన్నిటిని కూడా పేపరు తీసుకొని రాసుకొని నకలు కొట్టి ఈరోజు మేనిఫెస్టోని రిలీజ్ చేసిండు. పెద్దడికి వెనకడికి పెద్దలు చెప్పారు, నకల్ మారనేకే లేబి అకల్ రాయనా అని. ఈరోజు కేసీఆర్ ప్రకటన చూసిన తర్వాత నకల్ మారనేకే లేబి ఓ లాయక్ నీయే, ఓ నా లాయక్ హే. ఎందుకు అని అంటే ఇంత స్పష్టంగా, ఇంతకాలం టీఆర్ఎస్ నాయకులు మేము 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఎట్లిస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? రైతులకు ఇందిరమ్మ భరోసా కింద మేము 15000 ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే అది ఎట్లా కూడుతుంది? ఇందిరమ్మ ఇండ్లకు మేము 5 లక్షలు ఇస్తామంటే అన్ని నిధులు ఎక్కడున్నాయి? రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద మేము 10 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామంటే అది అసాధ్యం అని చెప్పి ఇలా 15 లక్షల రూపాయలు ఇస్తా అంటుంది. మళ్ళీ కేసీఆర్ బీమా పథకం మీద ప్రతి మనిషికి ఇంక మళ్ళీ 5 లక్షల బీమా అంటుంది. అంటే ఈ రకంగా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ మనుగడ తమ ఉనికిని కోల్పోయినరు. వాళ్ళు సొంతంగా ఆలోచన చెయ్యలేరు, ఆలోచించే శక్తి కోల్పోయినరు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు చంద్రశేఖరరావు గారిని చూసిన తర్వాత బీఫామ్లు ఇవ్వడము, మేనిఫెస్టో ప్రకటించడంతో స్పష్టంగా కాంగ్రెస్ 100కి 100% అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి విశ్వాసం వచ్చింది. చంద్రశేఖరరావు ఇక మమ్మల్ని మీరు ఎట్లా అమలు చేస్తారు మీ పథకాలను, పక్క రాష్ట్రంలో ఉన్నాయా లేవా అని అడిగే అర్హత కోల్పోయిండు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వాటిని అమలు చేయడానికి రాష్ట్రంలో ఆదాయం లేదు, నిధులు లేవు అని ఒకవేళ కేసీఆర్ అంటే మాకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పినప్పుడు అది కూడా అబద్ధమే. కాబట్టి ఈరోజు నిధులు లేవు, నిధులు సరిపోవు అనే మాట ఉత్తదే. చంద్రశేఖరరావు గారు లాగా మేము ఉత్తుత హామీలు ఇవ్వలేదు, నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము. 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలము, ఎకరాకు 15000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వగలము, ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇవ్వగలము, సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వగలము, అదేవిధంగా ఆర్టీసీలో ఆడపడుచులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇవ్వగలము, విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇవ్వగలము 5 లక్షల రూపాయలకు. వీటన్నిటినీ చంద్రశేఖరరావు గారు రాజముద్ర గుద్దిండు. ఎస్, కాంగ్రెస్ పార్టీ చెప్పింది సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆశామాసిక గ్యారంటీలు ఇవ్వలేదు. సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు 100కి 100% అమలవుతాయి అని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ ద్వారా
తెలంగాణ ప్రజలకు నమ్మకం విశ్వాసం చంద్రశేఖర్ రావే కల్పించిండో. ఇక టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అవకాశం అధికారం కోల్పోయినరు. ఎందుకు అనంటే మేము చెప్పినదల్లా సాధ్యమవుతుంది, ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక వనరుల ఆదాయము ఉంది అని చెప్పి ఈరోజు వారి ప్రెస్ మీట్ ద్వారా స్పష్టత వచ్చింది.